కేంద్రం లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచనలో ఉందా? ఏప్రిల్ 15 తర్వాత లాక్డౌన్ లేకుండా పరిస్థితులు యథాతథంగా కొనసాగబోతున్నాయా? అంటే దేశం మొత్తం ఏం చేయబోతోంది, 15 తర్వాత ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా కేంద్రం ఏం చెప్పబోతోంది అనే దాని మీదే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేస్తున్నారు అనే ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 14 తర్వాత నుంచి ఇంకా లాక్డౌన్ కొనసాగదు అనేది, ఎందుకంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ తర్వాత ఆ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. ఇందుకే రేపు ఆదివారం కూడా రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు దీపాలు వెలిగించాలి, తమకు తాము ఎవరికి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి, మనోధైర్యాన్ని నింపుకోవాలి ఆ క్యాండిల్ వెలుగులో అనేది. అంటే క్యాండిల్ కానీ ఏదైనా దీపం కానీ, సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ కానీ ఏదైనా, అంటే మొత్తం విద్యుత్ దీపాలన్నీ ఆపేసి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సొంత కాంతిలో వాళ్ళ మనస్సుకు ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి అనేది మోడీ గారు చెప్పిన మాట. అయితే ఆ విషయం పక్కన పెడితే కనుక ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా ఎందుకు వైరల్ అవుతుంది అంటే, అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండు చేసిన, ఫేమా ఖండు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన ఏం ట్వీట్ చేశారు అంటే, 14న లాక్డౌన్ ఎత్తివేస్తున్నారు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ చేసిన అధికారికి అర్థం కాలేదు అనేది, అందుకే పొరపాటున ఆ ట్వీట్ చేశారు అని చెప్పి ఖండు లాక్డౌన్ ఎత్తివేత ట్వీట్ని ఖండించారు కూడా. అంటే ఇంత పెద్ద విషయాన్ని ఖండు అధికారి ఖండు దగ్గర ఉండే అధికారి తప్పుగా ట్వీట్ చేశారని చెప్పడం నమ్మశక్యంగా లేకపోయినా నమ్మక తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తొందరపడి ఆ విషయాన్ని బయట పెట్టారా లేదంటే అనుకోకుండా బయట పెట్టారా ఏంటనేది అర్థం కాలేదు. నిజంగా అధికారికి అర్థం కాకే ఆ ట్వీట్ చేశారా అనేది, మొత్తం మీద అధికారికి ట్వీట్ అయిపోయింది అది, తర్వాత దాన్ని ఖండించినా సరే. అయితే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే కనుక, ఒకవేళ నిజంగా లాక్డౌన్ ఎత్తేస్తే తర్వాత పరిస్థితులు ఏంటి, తర్వాత ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా కేంద్రం హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం. ఎందుకంటే లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం అనేది ప్రభుత్వం తర్వాత తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా ఈ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం గనక, కేంద్ర ప్రభుత్వం గనక తర్వాత సిచ్యువేషన్ను ఊహించి, ఎందుకంటే ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం మొత్తం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో, అయితే ఇటువంటి టైంలో వాటిని కట్టడి చేయకుండా ముందుగానే లాక్డౌన్ ఎత్తేయడం అనేది పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందా, లేదంటే లాక్డౌన్ ఎత్తివేస్తూ ఏదైనా కొన్ని నిబంధనలను, కొన్ని కఠిన నిబంధనలను తెర మీదకు తీసుకొస్తారా అనేది కూడా జరుగుతున్న ప్రచారం. ఎక్కడైతే ఎక్కువగా ఈ ప్రభావం ఉందో ఆ జిల్లాల్లో లేదంటే ఆ రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో ఏదైనా కఠిన నిర్ణయాలు అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉందా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తింపు విషయంలో జాప్యం జరుగుతోంది ప్రస్తుతం, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇమీడియట్గా గుర్తించలేకపోతున్నారు. రక్త నమూనాల పరీక్షలపై ఆంక్షలు ఎత్తివేయాలి అని చెప్పి కూడా చాలామంది కోరుతున్న నేపథ్యంలో, లాక్డౌన్ తర్వాత రివర్స్ మైగ్రేషన్ సమస్య వస్తుంది అని, లాక్డౌన్ తర్వాత వలస కూలీలంతా తమ పనుల్లోకి తిరిగి వస్తారు, వారి విషయంలో స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చాలామంది సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూలీలు అలాగే పేదల పట్ల మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ప్రధానంగా ఆహార ధాన్యాల నిల్వలను పోలీసుల సాయంతో అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అని చెప్పి కొంతమంది కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి వీళ్ళందరి సూచనల మేరకు ప్రభుత్వం ఎంతవరకు దీని మీద, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా లాక్డౌన్ గనక ఎత్తివేస్తే 14వ తేదీ తర్వాత పరిస్థితులను కంట్రోల్ చేయగలరా, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు వీలుగా ఏదైనా కొన్ని కొత్త నిబంధనలు తెర మీదకు తీసుకొస్తారా ఏంటి అనేది ప్రధాని మోడీ గారు చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.